కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హాయ్ డాక్టర్. మనం నాచురల్ పళ్ళు పోయినప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకుంటాం, ఎంతవరకు అది ఉపయోగపడతాయి అంటారు? నా ఒరిజినల్ పళ్ళు ఎలా ఉపయోగపడతాయో కృత్రిమ దంతాలు కూడా అలాగే ఉపయోగపడతాయండి. చాలా మంది ఏంటంటే కృత్రిమ దంతాలు పెట్టుకున్నప్పుడు అవి గట్టిగా ఉండవు, కేవలం ఒక రీప్లేస్మెంట్ అని కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి, లేకపోతే ఒరిజినల్ పళ్ళతో మ్యాచ్ కావు, చూడ్డానికి అవి పెట్టుడు పళ్ళని క్లియర్ గా తెలిసిపోద్ది అని కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొంతమంది అంటే మిగతా పళ్ళు ఉన్నాయి కదా, వాటితో ఎలానా మేనేజ్ చేసేయచ్చు, ఒక సైడ్ పళ్ళు లేకపోతే పర్వాలేదని కొంతమంది ఆలోచనలు ఉంటాయి. ఇలా రకరకాలుగా ఈ ఆలోచనలు అనేవి డైవర్ట్ అయిపోతూ ఉంటాయండి. జనరల్ గా మేము ఎక్కువ పేషెంట్లు కూడా 48 బ్రాంచెస్ ఉన్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరులో 5 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఎక్కువ మంది పేషెంట్ని చెకప్ చేసినప్పుడు ఎంత చెక్ చేసినా కూడా 10 మందిలో 8 మంది కూడా నోట్లో 1 లేదా 2 పళ్ళు లేకుండా ఉండడానికి గమనిస్తూ ఉంటాం. సో వి కీప్ ఆన్ క్వశ్చనింగ్, ఎందుకమ్మా పళ్ళు లేవు కదా, రీప్లేస్ చేసుకోవచ్చు కదా, అలా పళ్ళు లేకుండా ఉండడం కరెక్ట్ కాదంటే ఫ్రీక్వెంట్ గా ఒకటే ఆన్సర్ చెప్తా ఉంటారు. లేదండి ఇటుపక్క లేకపోయినా మేము ఇటుపక్క నమిలి తింటున్నామని కొంతమంది చెప్తే, కొంతమంది ముందర పళ్ళు కరెక్ట్ గా ఉన్నాయండి, మా స్మైల్ లైన్కి ఏమి ఇబ్బంది లేదు, సో మేనేజ్ చేసేస్తున్నామని కొంతమంది చెప్తారు. కొంతమంది వద్దా పెట్టుడు పళ్ళతో తలకాయ నొప్పులు ఎక్కువ ఉంటాయి మేము పెట్టుకోమంటారు, అలా కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా ఒక ఎక్కడైతే పండు మీకు ఏ రీజన్ వల్ల పోయినా, పిప్పి పళ్ళ వల్ల పోయినా, చిగుళ్ళ వ్యాధుల వల్ల పోయినా, యాక్సిడెంట్స్ లో పోయినా కూడా వెంటనే ఏదో విధంగా పళ్ళు రీప్లేస్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండే మిగతా పళ్ళని మీరు ఆరోగ్యంగా ఉంచగలుగుతారు, హెల్దీగా మెయింటైన్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ పళ్ళు అనే వాటికి జరిగే లక్షణం ఉంటుంది, ఎక్కడైతే ఖాళీ ప్లేస్ వచ్చేసిందో మీ ఒరిజినల్ పండు పోయి, ఈ నాచురల్ గా గట్టిగా ఉండే పళ్ళని ఆ ప్లేస్ లోకి మెల్లిగా జరగడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అవి 1-2 ఇయర్స్ కి స్లోగా మీరు కూడా పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేయడం, మొత్తం మిగతా పళ్ళన్నింటి మధ్యన ఆహారం ఇరుక్కోవడం లాంటివి చూస్తారు. తద్వారా అంటే మిగతా పళ్ళ సెట్టు వాటి మధ్యన గ్యాప్స్ రావడం లాంటివి కనపడతా ఉంటాయి. 2, మీకు పన్ను లేని వైపు మీరు సైకలాజికల్లీ కూడా అటుపక్క నమ్మలరు, ఎందుకంటే ఎలాగూ ఫుడ్ ఆ ఖాళీ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది, చూయింగ్ అనేది సరిగా జరగదు. అప్పుడు ఏం చేస్తారు, పళ్ళు ఉన్న వైపే నవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల కూడా పళ్ళు అన్ని అరిగిపోతాయి. ఎక్కువ వాడేయడం వల్ల ఒకే పక్కన 2 సెట్లుగా ఉన్నప్పుడు 2 పక్కలా వాడాలి, ఒక పక్కే వాడితే ఇంకో పక్క వాడకుండా ఉండిపోతుంది కదా, అప్పుడు మొత్తం బ్యాలెన్స్ దెబ్బతిని ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ ఏంటి, నోట్లో కంప్లీట్నెస్ ఇచ్చే ఈ పళ్ళు లేకపోవడం వల్ల ఈ ఫేస్ సైజు షేప్ అనేది మెల్లిగా మారిపోతూ ఉంటుంది. అంటే త్వరగా ఈ దవడలు అనేవి కిందకి జారిపోయి వ్రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంటే మీరు ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు. సో ఐ సజెస్ట్ ఎవరికైనా కూడా ఒక్క పన్ను లేకపోయినా కూడా వెంటనే ఏదో విధంగా పన్ను రీప్లేస్ చేసుకుంటే ఇన్ని కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసేయచ్చు, కంఫర్టబుల్ గా ఉండొచ్చు, చూయింగ్ ఎఫిషియన్సీ అండ్ నమిలే సామర్థ్యం అసలు తగ్గదు, ఫేషియల్ అపీరెన్స్ మారదు, మిగతా పళ్ళ హెల్త్ ని కూడా మీరు కాపాడుకోగలుగుతారు. మనకు కాల్ ఉన్నారు, అశోక్ ధర్మవరం నుండి కాల్ చేశారు. అశోక్ గారు, హలో, డాక్టర్ ఉన్నారు మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మాకి పళ్ళు కింద చిగురు దగ్గర జీవం అనేది పట్టింది మేడం. మీ వయసు ఎంత మేడం? మా వయసు 22 మేడం. ఎంత కాలం నుంచి ఇలా జరుగుతుంది మీకు? జస్ట్ 1 మంత్ నుంచి మేడం. సార్ పళ్ళల్లో చీమ్ పట్టడం, పళ్ళల్లో చిగుళ్లలో చీమ్ పట్టడం, చిగుళ్ల నుంచి నెత్తురు కారడం, చిగుళ్ళు కిందకి జారిపోవడం, నోరు దుర్వాసన రావడం, ఇవన్నీ చిగుళ్ళ జబ్బుల లక్షణాలు. మీకు చిగుళ్లలో ఇన్ఫెక్షన్ అయింది. మీరు ప్రాపర్ గా పళ్ళతో పాటు చిగుళ్లను ఒకసారి క్లీన్ చేయించుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. 24 ఇయర్స్ కి మీరు చిగుళ్లలో చీమ్ పడతా ఉంది అంటే తద్వారా అంటే 1 లేదా 2 సంవత్సరాల్లోని పళ్ళ మధ్యన సందులు వచ్చేయడాన్ని, పళ్ళు వదిలైపోవడాన్ని మీరు డెఫినెట్ గా చూస్తారు 26-27 ఇయర్స్ వచ్చేసరికి. ఇప్పుడు చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయడానికి లేజర్స్ వాడుతూ ఉన్నాం. లేజర్స్ తోని చాలా ఈజీగా ఒకే సిట్టింగ్ లో చిగుళ్ళ ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి చిగుళ్ళను హెల్దీ చేయొచ్చు, తద్వారా పళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, 48 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. మీరు కాల్ చేసి వెంటనే అప్రోచ్ అయితే చాలా ఈజీగా ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఆ ఇన్ఫెక్షన్ మీ లోపల జనరల్ హెల్త్ వరకు పాకకుండా వేరే ఆర్గన్స్ హెల్దీగా ఉంటాయి, మీ నోరు హెల్దీగా ఉంటుంది, మీ పళ్ళ జీవిత కాలాన్ని పెంచగలుగుతాం, నోటు దుర్వాసన రాకుండా ఆపేయచ్చు. వెంటనే కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. మరో కాల్ ఉన్నారు, రమాదేవి మచిలీపట్నం నుండి కాల్ చేశారు. రమాదేవి గారు, హలో. హలో, చెప్పండి మేడం. నమస్తే అండి. మరి మా బాబుకి మెనింజైటిస్ వచ్చిందండి, పళ్ళు కోల్పోయింది. కొంచెం మీ వాయిస్ క్లియర్ గా లేదండి. రైట్, కాల్ డ్రాప్ అయినండి. మెనింజైటిస్ గురించి మాట్లాడారు. అది కంటిన్యూ అవ్వలేదు. ఓకే మేడం, నాకు కొంతవరకు అయితే అర్థమైంది, మెనింజైటిస్ ఉంది, పళ్ళల్లో రంధ్రాలు పడ్డాయి మీ బాబుకి 9 ఇయర్స్ అనంత వరకు నాకు క్లారిటీ వచ్చింది. అంటే అది ఎంతవరకు కనెక్ట్ చేస్తే ఉండాలి అని తెలీదు.
మెనింజైటిస్ ఉన్నా కూడా పళ్ళలో రంధ్రాలు ఉంటే ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండవండి, అవి జస్ట్ ఫిల్లింగ్స్ పెడతారంతే. దాన్ని ఒక లోపల పళ్ళల్లో అయ్యే ఇన్ఫెక్షన్ తీసేసి ఫిల్లింగ్ పెట్టేస్తారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మటుకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు వెళ్తుంది. అప్పుడు బాబును ఇంకొంచెం స్ట్రెస్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మెనింజైటిస్ కి యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తారు, అంతకు మించి ఇట్స్ నాట్ థ్రెటనింగ్, నో ప్రాబ్లం. యాంటీబయాటిక్ కోర్స్ అయిపోయిన తర్వాత బాబు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు తీసుకుని రండి. పీడియాట్రిషియన్స్ ఉన్నారు 48 బ్రాంచుల్లో కూడా, అంటే వీళ్ళు పిల్లల స్పెషలిస్టులు. చక్కగా మీ అబ్బాయి హెల్త్ కండిషన్ ని, ఆయన వాడే యాంటీబయాటిక్స్ ని దృష్టిలో పెట్టుకుని అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు మేడం. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తుంది. బాబుని తీసుకెళ్లకుండా ఇఫ్ హీ సిక్, అంటే ఆయన బాగాలేకపోతే మీరు పర్సనల్ గా వెళ్లి ఒకసారి మాట్లాడండి. మీతో మాట్లాడినా కూడా సరిగా గైడెన్స్ ఇస్తారు, లేదా అలా కాదు. పార్థ డెంటల్ www.parthadental.com అనే వెబ్సైట్ లో లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. మీ బాబు సమస్యని ఫోటోలు తీసి అందులో పోస్ట్ చేసి డాక్టర్ తో నేరుగా మీ సమస్య గురించి మీరు చర్చించవచ్చు, చాటింగ్ చేయొచ్చు. అలా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను చెప్పిన ఏవైనా మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి. మరో కాల్ ఉన్నారు, సాయిరెడ్డి హైదరాబాద్ నుండి కాల్ చేశారు. సాయిరెడ్డి గారు, ఇందాక మనం కృత్రిమ దంతాల గురించి మాట్లాడుకుంటున్నాము, అది సేఫ్ అని అంటున్నారు, కానీ చాలా మంది చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఏంటి ఈ సమస్య, అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటారు? అవునమ్మా, ఇప్పుడు కంప్లైంట్స్ ఎలా చెప్తా ఉన్నారు, ఒకటి కలర్ మ్యాచింగ్. కృత్రిమ దంతాలు పెట్టుకోగానే తెల్లగా ఏర్పడతా ఉన్నాయి, మిగతా పళ్ళన్నీ ఒకలా ఉంటే అవి ఏర్పడిపోతా ఉన్నాయి. నా పళ్ళు లేకపోయినా పర్లేదు కానీ కృత్రిమ దంతాలు పెట్టుకుంటే ఇబ్బంది అని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది త్వరగా పగిలిపోతున్నాయి, త్వరగా విరిగిపోతా ఉన్నాయి. పెట్టిన కృత్రిమ దంతానికి చిగురికి మధ్యన గ్యాప్ వచ్చేస్తా ఉంది, లోపల మెటల్ ఎక్స్పోజ్ అయిపోతా ఉంది అని కంప్లైంట్స్ కొంతమంది పేషెంట్లలో కనపడతా ఉన్నాయి. ఎస్, డెఫినెట్లీ ఐ అక్సెప్ట్ ఇట్. సో వీటిలన్నిటికీ కూడా సమాధానంగా మేము ఏం చేస్తున్నామంటే, 48 బ్రాంచుల్లో కూడా వారంటీ అనేది ఇష్యూని మేము ఇప్పుడు తొందరగా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే కృత్రిమ దంతాలపైన 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కొన్ని దంతాలపైన 15 సంవత్సరాలు వారంటీ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. సో ఎవరైతే ఇవి ఆఫ్ చేసుకుని ఆ కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకి ఆ వారంటీ టైంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేము పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళు కంఫర్టబుల్ చేస్తాం. వాళ్ళు కోరింది ఇచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, దాని రెస్పాన్సిబిలిటీ మాది. సో కొంతమందికి పగిలిపోయిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరానికి రీప్లేస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే పాపం వాళ్ళు మళ్ళీ పే చేసి మళ్ళీ డబ్బులతో చేయించుకుంటా ఉన్నారు. నిజంగా ప్యాథెటిక్. అలాంటి సమస్య ఏ పేషెంట్ కి మా దగ్గర ఉండకూడదని మేము ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేసాం. నిజంగా ఇలాంటి సమస్యలు ఎవరైనా ఫేస్ చేస్తా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్స్ మమ్మల్ని అప్రోచ్ అయితే మీ సమస్యకి సొల్యూషన్ కి ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతాం మేము. మరో కాల్ ఉన్నారు, ఆసిఫ్ కడప నుండి కాల్ చేశారు. ఆసిఫ్ గారు, హలో ఆసిఫ్ గారు, ఆసిఫ్ గారు మాట్లాడండి. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆసిఫ్, చెప్పండి. నా వచ్చి పిల్లలో కొంచెం రంధ్రాలు అయినా. హలో, హలో, చెప్పండి సార్, చెప్పండి, వింటున్నాను నేను. అది నాకు తెల్లని నీళ్ళు తాగినప్పుడు అది అంటాయి మేడం, జుమ్ము వచ్చి పెయిన్ వస్తా ఉంది. ఓకే, మీ ఏజ్ ఎంత? 19 ఇయర్స్. అమ్మా, నీకు 19 ఇయర్స్ కి పళ్ళల్లో రంధ్రాలు వచ్చి ఫుడ్ తిన్నా, వాటర్ తాగినా, టీ కాఫీ తాగినా, కూల్ డ్రింక్ తాగినా పెయిన్ వస్తా ఉంది, అవునా? మరి ఇంత చిన్న ఏజ్ లో పళ్ళు పాడు చేసుకున్నావు అంటే అర్థం ఏంటి? నీకు ఫస్ట్ పళ్ళు తోముకునే పద్ధతి తెలియట్లేదు అని అర్థం. ఫస్ట్ బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్ గా ఉంటే పళ్ళు అనేవి పాడవకుండా ఉంటాయి. మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ ని నోట్లో అలా పెట్టుకుని ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఆ ఫుడ్ ని పళ్ళ మించి చిగుళ్ళ మించి క్లీన్ చేసుకున్నారనుకోండి, మాక్సిమం 90% సమస్యలు మీరే సాల్వ్ చేసుకోవచ్చు. అంటే పళ్ళల్లో సమస్యలు రావు, చిగుళ్ళలో సమస్యలు రావు. అసలు ప్రాబ్లం ఏం లేదమ్మా, ఆ రంధ్రాల్లోని ఫిల్లింగ్ మెటీరియల్ అనేది పెట్టేస్తారు, నీకు జుమ్మన్ లాగే పెయిన్ తగ్గిపోతుంది. ఒకటి, రెండు, ఆ రంధ్రం మరింత లోతుగా అయిపోయి మొత్తం పన్నంతా పాడవకుండా ఆపేయచ్చు. కడపలో బ్రాంచ్ ఉంది జియాన్ కాలేజ్ దగ్గర. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళి పెట్టుకోనుమా. జస్ట్ 5 నిమిషాలు ట్రీట్మెంట్ అంతే, 5 నిమిషాల్లో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. బయటకు రాగానే నువ్వు ఐస్ క్రీమ్ తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, వెంటనే వెళ్ళు. ఈ పళ్ళల్లో రంధ్రాలు పడిపోవడం అన్నది పిప్పి పళ్ళు అండి, ప్రాపర్ ఇన్ఫెక్షన్ అది. చాలా మందికి నోట్లోని పళ్ళు తొంగురినప్పుడు, నోరు అర్థంలో చూసుకునేప్పుడు నల్ల మచ్చలు గానీ తెల్ల మచ్చలు గానీ కనపడతా ఉంటే అవి పిప్పి పళ్ళకి స్టార్టింగ్ స్టేజెస్. మీరు అప్పుడే డాక్టర్ దగ్గరకు వస్తే చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. 5 నిమిషాల్లో చక్కటి ఫిల్లింగ్స్ పెడతారు. ఫిల్లింగ్స్ లో కూడా ఈ రోజుల్లో మంచి అడ్వాన్స్మెంట్స్ అని వచ్చాయి. పంటి రంగులో ఉండే ఫిల్లింగ్స్ వచ్చాయి,
పన్ను మళ్ళీ రీఫార్మ్ చేసే కొన్ని రకాల ఫిల్లింగ్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, లేయర్స్ లేయర్స్ గా కూడా ఫిల్లింగ్ చేసి ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఆపేసే అంత అడ్వాన్స్మెంట్స్ ఫిల్లింగ్స్ లో కూడా ఉన్నాయి. ఆ మెటీరియల్స్ అన్ని అన్ని బ్రాంచ్లో అవైలబిలిటీలో పెట్టాం. లేదు మరింత కాంప్లికేట్ అయింది, పంటి నరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయింది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అని డాక్టర్ గారు సజెస్ట్ చేసినా కూడా రూట్ కెనాల్ చేసి కూడా పన్నును పూర్తిగా కాపాడొచ్చు. పీకే గుండా జీవితకాలం కూడా ఇలా కాపాడిన పళ్ళు ఉంటాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో కూడా అన్ని బ్రాంచ్లో లేజర్స్ వాడుతాం. అంటే పేషెంట్ కి 100% సక్సెస్ రేట్, ఫెయిల్యూర్ అన్నదే ఉండదు. తక్కువ సిట్టింగ్స్ లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పూర్తి చేయడం అనేది ఇప్పుడు జరుగుతా ఉంది. సో కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రీట్మెంట్స్ అని టూత్ సేవింగ్ ట్రీట్మెంట్స్, అంటే పన్ను ఒరిజినల్ పన్ను పోకుండానే జీవితకాలం ఆ పంటికి జబ్బు చేసినా కూడా ట్రీట్మెంట్ చేసి కాపాడుకునే ట్రీట్మెంట్స్ ఇవి. ఇవి చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మీరు అలా ఇంట్రెస్ట్ ఉండి పన్ను పోకోకూడదు, పన్ను పోగొట్టకుండా ఒరిజినల్ పన్నే మీకు ఉండాలి అంటే మటుకు మీరు అప్రోచ్ అవ్వండి. మీకు చాలా ఈజీగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. మరో కాల్ ఉన్నారు, రమణ విజయవాడ నుండి కాల్ చేశారు. రమణ గారు హలో. హలో మేడం, చెప్పండి సార్. నా పేరు రమణ అండి. రమణ గారు, ఓకే. మేడం నాకేంటంటే పళ్ళు అయితే ఏ పన్ను పోలేదు మేడం, కానీ కొంచెం స్మెల్ వస్తుందని మా మిస్సెస్ అనుకుంటది. మీకా నోట్లో స్మెల్ వస్తా ఉంది? అదొకటే ప్రాబ్లం అండి. ప్రాబ్లమ్ చాలా చిన్న ప్రాబ్లం సార్ అది. మీరు నేను ఒకటే చెప్తాను సింపుల్ సజెషన్, పళ్ళతో పాటు చిగుళ్ళను ఒకసారి క్లీన్ చేయించుకోండి, మీ నోట్లో స్మెల్ అనేది ఆగిపోతుంది. బ్యాడ్ బ్రీత్ అనేది సహజంగా నార్మల్ గా అందరికి ఉండేదే, అది పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం కాదు. మన జీవన విధానంలో కొన్ని లోపాల వల్ల, మనం తీసుకునే ఆహార నియమాల్లో లోపాల వల్ల, మనం రాత్రిపూట పనిచేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన అనేది చాలా మందికి డెవలప్ అవుతూ ఉంటుంది. అది పెద్ద కాంప్లికేటెడ్ కాదు, సిగ్గుపడవలసింది అసలే కాదు. నోట్లో రంధ్రాలు ఉన్నా కూడా అక్కడంతా ఆహారం ఇరుక్కుని దుర్వాసన వస్తూ ఉంటుంది. పంటికి పంటికి మధ్యన ఆహారం ఇరుక్కుపోయినా, పాచి మిగిలిపోయినా కూడా నోటి దుర్వాసన వస్తుంటది. పళ్ళ మీద ఎలా పాచి పేరుకుంటుందో చిగుళ్ళ లోపల కూడా అలానే పాచి పేరుకుంటది. దాన్ని ఒక్కసారి డాక్టర్ గారి హెల్ప్ తో క్లీన్ చేయించుకుంటే నోటి దుర్వాసన అనే ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా సాల్వ్ చేసేవచ్చు. కానీ నోరు దుర్వాసన వస్తుందని ఎవరు కూడా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ని ఎత్తుక్కోవడానికి ట్రై చేయకండి. అంటే చూయింగ్ గమ్ నమ్మడం, కొంతమంది అయితే 4-5 సార్లు బ్రష్ చేస్తూ ఉంటారు, నోరు స్మెల్ వస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల నోరు స్మెల్ ఆగకపోగా మీ ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ అరిగిపోతా ఉంటాయి, అది ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతా ఉంటది. సో అలా ఎప్పుడు చేయొద్దండి. సో డాక్టర్ని వెంటనే అప్రోచ్ అయితే మీరు ఏ రీజన్ వల్ల నోరు దుర్వాసన వస్తుంది అనేది డాక్టర్ గారు వెంటనే డయాగ్నోస్ చేస్తారు, ఆ రీజన్ ని సాల్వ్ చేస్తారు, ఫర్దర్ గా నోరు దుర్వాసన రాకుండా ఏం చేయాలో గైడ్ చేస్తారు. మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడతా ఉంటే గిల్టీగా ఫీల్ అవ్వద్దు. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే జస్ట్ ఫస్ట్ సిట్టింగ్ లోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.